విజయోత్సవ ర్యాలీగా మరి మీ అందరికీ కూడా మరి మీ గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీ ఇచ్చిన సందర్భంలో మొట్టమొదటగా మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా గానీ మన యాకమూరు గ్రామం నుంచే మొదలు పెడతాం కాబట్టి ఈరోజు మన యాకమూరు గ్రామం నుంచే మీ అందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చిన సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మన మండల కన్వీనర్ గారు జొన్న రామ్మోహన్ రెడ్డి గారు, మరి అదే విధంగా మన ఇక్కడ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మరి ఏకమూరు గ్రామ సోదరి సోదరి మండలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల అధ్యక్షులు జొన్నల మోహన్ రెడ్డి గారికి, ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి గారికి, సర్పంచ్ మన కనకదుర్గ గారికి, సురేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈరోజు ఏకమూరు అంటే మాకు సెంటిమెంట్. నేను ప్రచారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం చేశాను. ఒక చిన్న విషయం ఏంటంటే ఏకమూరు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఊరు పేరు తెలుసు. ఎందుకంటే మా పాప ఇక్కడ ఇక్కడ ఉండేది, అక్కడ ఆ ఊరు నుంచి ఇక్కడ ఇచ్చేవామని అందరూ కూడా. ఆమె పేరు గుల్లంకి కదా, వాళ్ళ అమ్మాయి కూడా సర్పంచ్ కూడా చేసింది, మా అమ్మాయి కూడా ఉన్నాడు. ఏకమూరు అంటే నాకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే నాకు చిన్నప్పటి నుంచి మీ ఊరు తెలుసు. ఏకమూరులో వాళ్ళు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, ఇక్కడి నుంచి అక్కడికి పెళ్ళిళ్ళు అవి వస్తూ ఉండేవాళ్ళు, కార్యక్రమాలన్నీ ఉంటా ఉండేవి. సరే అందరూ కూడా నేను ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభించిన రోజునే మీరు నా గెలుపుని ఖాయం చేశారు. ఆ రోజే ధైర్యం వచ్చేసారు. ఎంత భారీ ఎత్తున తోట్లవల్లూరు మండలంలో, తోట్లవల్లూరు మండలం అంటే ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించాను. కౌంటింగ్ కూడా తోట్లవల్లూరు మండలం నుంచే స్టార్ట్ అయింది. రొయ్యూరు నుంచి స్టార్ట్ అయ్యి పెద్దరాయుడి తోట వరకు ఎక్కడ కూడా వెనకం చేయకుండా మీ అందరికీ రెండో నిమిషాలు చెప్తాను. నేను 2.5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పామర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి ఆ రోజు మాటిచ్చి పంపించారు నన్ను. అప్పుడు ఎందుకు నన్ను పంపించారు మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఆవిడ ఈ సమయంలో తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. పంపించారు మీ అందరికి తెలుసు. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నేనెవరో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఇన్ఛార్జిగా ఈయన నియమిస్తున్నానని చెప్పిన తర్వాత అందరూ కూడా నన్ను ఆదరించి 2.5 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేపట్టినా తోట్లవల్లూరు నుంచి మనుషులు వస్తారు, నాకు అండగా నిలబడతారు, తోట్లవల్లూరు మండలం వాళ్ళందరూ కూడా వచ్చి నాకు అండగా నిలబడతారని ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేవాడిని అని చెప్పుకోవడం మీకు మనం చేస్తా ఉన్నా. ప్రతి కార్యక్రమంలో కూడా ఎంత అండగా ఇంత బలంగా ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ రాజ్యాంగం కుటుంబం అంత బలమైన కుటుంబం ఎప్పుడు కూడా మీకు మనం చేస్తా ఉన్నా. నన్ను మీ అందరూ కూడా ఎంతో దీవించి ఈ కృష్ణా జిల్లాలోనే మీ అందరికీ నేను ప్రతి చోట చెప్తా ఉన్నా, శాసనసభ్యులందరిలో నేనే చిన్నోడిని కానీ 31,000 ఓట్లతో అందరికన్నా ఎక్కువ ఓటేసి మీరు ఓటేశారు. ఓటేసి నా మీద చాలా పెద్ద భారం పెట్టారు. అంటే నాకు ఒక రోజు ఏమవుతుందంటే మీరు 31,000తో గెలిచేవని అందరూ అంటా ఉంటే అది నేను ఎలా నిలుపుకుంటానా లేదా అనే ఒక భయం నాలో వస్తా ఉంది. కానీ మీకు చెప్తా ఉన్నా, నేను మళ్ళా కూడా మీరు 31,000 ఓట్లతో ఏ విధంగా గెలిపించి మా పామర్ ఎమ్మెల్యే 31,000 ఓట్లతో గెలిపించారని ఏ విధంగా చెప్పుకుంటా ఉన్నారో 5 సంవత్సరాల తర్వాత కూడా మా పామర్ ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదు. మా ఇంట్లో కుటుంబ సభ్యుడు అనే చెప్పుకునే విధంగానే మీ అందరి ముందు ఉంటానని చెప్పుకోవడం మీకు మాట ఇస్తాను. అంబేద్కర్ సాక్షిగా మాట ఇస్తాను. నాకు ఓటేసి
వచ్చిన నా ప్రజల నుంచి కానీ ఈ పామర నియోజకవర్గంలో నేను ఎక్కడ వ్యాపారాలు చేయను, ఎక్కడ తప్పు చేయను, నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయను. ఒక కుటుంబ సభ్యుల్లాగా మీకు నా కుటుంబ సభ్యులకి ఏ విధంగా కష్టం వస్తే నేను ఉంటానో, ఒక తల్లికి కొడుకులాగా, ఒక సోదరికి చెల్లెళ్ళలాగా, ఒక సోదరుడికి నేను సోదరులాగా ఉంటానే తప్ప ఎక్కడా మీ మీద ఎమ్మెల్యేగా గెలిపించారని పెత్తనం చేసేవాడిని మాత్రం.